తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ రుసుము పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజురోజుకు రద్దీ పెరిగిపోతోంది. రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతాయని తెలిసినా ఇప్పటివరకు ఎంత మేరకు పెరుగుతాయనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఖజానాన్ని పరిపుష్టంగా చేసేందుకు అడుగులు వేస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయనే ఒక వార్తలతో పూర్తిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చిన ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. సరిచెప్పండి, ప్రభుత్వము తాజాగా గత ఏడాది పెంచింది, మరోసారి కూడా భూములకు సంబంధించిన వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములకు పెంచుతున్న క్రమంలో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు చూస్తూ ఉంటే రేటు ఎట్లా అంటే వాళ్ళు ఇచ్చల వీడిగా రేట్లు పెంచి దీనికి జూలై 7 నుంచి పోయిన ఇయర్ నుంచే ఆల్రెడీ పెరిగిన రేట్లే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది మళ్ళీ 2 సంవత్సరాలకు పెంచాల్సినటువంటిది నిబంధనలు ఉన్నా కూడా వాటి విరుద్ధంగా ఇష్టం ఉన్నట్టు ఎట్లా వచ్చినట్టు రైతులకు కానీ ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు రేక్కనే రేపు ఏమవుతుందో రేపు ఎట్లుంటుందో రేట్ అనేది వ్యవస్థకే తీసుకొస్తున్నారు తప్పి ఇటువంటి మధ్యతరగతి కుటుంబాలు కానీ మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా జాగాలు కొనాలనుకున్నా కూడా కొనుక్కునే పరిస్థితి లేకుండా ఇప్పుడు కోవిడ్ నిబంధనల విరుద్ధంగా కూడా ఇప్పుడు రేట్లు పెంచడం ఫిబ్రవరి లాస్ట్ వీక్ అని చెప్పి పెట్టుకోవడం వల్ల చాలా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది. వీటిని వెంటనే దీన్ని 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన దాన్ని ఇప్పుడే ముందుగానే పెంచడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇబ్బందిగా ఉన్నటువంటి పేద ప్రజలు జాగా కొనలేక దాని భూమి అగ్రికల్చర్ కూడా కొనలేక విచ్చలవిడిగా డబల్ ఇప్పుడు మామూలుగా 1 లక్ష రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు 2 లక్షలు చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని వెంటనే ప్రభుత్వాన్ని దీన్ని విమర్శించుకొని దీన్ని మామూలుగానే 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతున్నటువంటి వ్యవస్థను తీసుకురావాలి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రేట్లను ఉంచాలని చెప్పి మేము ఒక అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు ఇక్కడ దాదాపు గత వారం రోజుల నుంచి కూడా రిజిస్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ప్రజలు ఉంటున్న క్రమం కనబడితే అయితే రిజిస్ట్రేషన్కు సంబంధించి మనం ఒకసారి రిజిస్టర్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు రోజుకు కనీసం ఇప్పుడు కరీంనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి ఇక్కడ వ్యవసాయేతర భూములు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు అధికారులు ఏమంటున్నారు సంబంధించి కరీంనగర్ సబ్ రిజిస్టర్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా పెరుగుతున్నాయని తెలిసినప్పటి నుంచి ఈ జనాలు ఎక్కువగా వస్తున్నారు, ఈ పరిస్థితిని మనం ఎట్లా చూడొచ్చు? డెఫినెట్గా పెరుగుతున్నాయి అంటే ఆబ్వియస్లీ వస్తారు కదండి. కొంచెం రిజిస్ట్రేషన్లు పెరిగినాయి, వాస్తవానికి రెవెన్యూ కూడా బాగానే వస్తుంది. 2-3 రోజులు ఇంకా క్రౌడ్ ఉండే అవకాశం ఉందండి. అంటే ఫిబ్రవరి 1 అనేసరికి మీరు అంటే మీకు కెపాసిటీకి మించి దాదాపు మీరు 200 నుంచి 250 కన్నా ఎక్కువ చేయలేని పరిస్థితిలో ఈ క్రౌడ్ ఎక్కువ రష్ వస్తున్న కారణంలో ఈ కోవిడ్కి సంబంధించి కూడా ఎలాంటి పరిస్థితి ఉంది? 200-250 ఏం అవ్వట్లేదండి. అంతకుముందు యావరేజ్గా 60 నుంచి 70 అయ్యేటి. ఎందుకు అని అంటే అగ్రికల్చర్ ఇవన్నీ MRO ఆఫీస్కి పోయిన దగ్గర నుంచి తగ్గింది. ఇప్పుడు 70 నుంచి 90 వరకు అట్లా నియర్ అబౌట్ 100 వరకు అవుతున్నాయి. అంత మించి అంటే ఏ మేరకు పెరుగుతున్నాయి, మీకు ఎలాంటి ఆదేశాలు వచ్చినాయి? అంటే ఇప్పుడు కమర్షియల్కి సంబంధించి వ్యవసాయేతర భూములు కరీంనగర్లో అవుతున్న క్రమంలో అంటే గతంలో ఉన్నదానికి ఇప్పటికి ఎంత తేడా ఉందని చెప్పవచ్చు? 25-30% పెరిగే అవకాశం ఉంది. టోటల్ దాని మీద అంటే అన్ని స్లాబ్స్ మీద ఏవైతే స్లాబ్స్ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ స్లాబ్స్ దాని మీద 25-30% పెరగవచ్చు. ఇప్పుడు సాయంత్రమో రేపటి వరకు ఇంకా క్లారిటీగా విషయం తెలియవచ్చు మనకి. అంటే 100% పెరుగుతుందని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి, దీన్ని మనం ఎలా తీసుకోవాలి? లేదు, తప్పు, అది తప్పుడు సంకేతం. అది 20-30% మాత్రమే పెరిగే అవకాశం ఉంది. అది కూడా ఇంకా ఇవాళ సాయంత్రం రేపటికల్లా మనకు క్లారిటీగా ఆ విషయం తెలిసే అవకాశం ఉందండి. అంటే కమర్షియల్కి సపరేటు వ్యవసాయేతర అంటే ప్లాట్లకు సపరేట్? అట్లేం లేదండి, అట్లేం లేదు. ఓవరాల్గా 25-30% అంటున్నారు. పూర్తి స్పష్టత ఇస్తే కానీ ప్రజలు తమ రిజిస్ట్రేషన్కి సంబంధించిన సమయత్వం అవకాశం మొత్తంగా చూసుకుంటే గత ఏడాది జూలైలో పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరోసారి ఈ ఏడాది పెరుగుతుండటంతో ఓవైపు ప్రజలు భారంగా భావిస్తుంటే మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా మాత్రం పరిపుష్టంగా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్.